ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో తెలపండి. ఫ్రెండ్స్, నేను ఏపీఎంసెట్ కాలేజీకి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ అన్నీ మీకు ప్లేలిస్ట్లో పెట్టి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీకు కావాల్సిన కాలేజ్ కనుక ఆ లిస్ట్లో లేకపోతే కింద కమెంట్ బాక్స్లో కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫ్రెండ్స్, ఈ కాలేజ్ అటానమస్ కాలేజీ. ఈ కాలేజీని 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తం 13 ఏకర్స్లో ఈ కాలేజ్ అయితే ఉంది. ఇంకా ఈ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ విషయానికి వస్తే మనకి 250 నుంచి 300 మధ్యలో అయితే ఉంటుంది. అండ్ ఈ కాలేజ్కి ఏఐసిటిఈ అప్రూవల్ ఉంది అండ్ ఎన్బిఏ అక్రిడేషన్ కూడా ఉంది. అండ్ నాక్ వాళ్ళు ఈ కాలేజ్కి ఏ గ్రేడ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో ఉన్న తాళ్ళ వలస అనే విలేజ్లో ఈ కాలేజ్ అయితే ఉంది. ఇంకా ఈ కాలేజీలో అవైలబుల్ బీటెక్ గ్రూప్స్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే మనకి కేటగిరీ ఏ అంటే ఏపీఎంసెట్ ద్వారా వెళ్తే మనకి ట్యూషన్ ఫీ వచ్చేసి 35,000 అండ్ ఇది కూడా రీఎంబర్స్ అవుతుంది. అండ్ హాస్టల్ ఫీ విషయానికి వస్తే మనకి 50,000 నుంచి 90,000 మధ్యలో ఉండొచ్చు. సో మనం సెలెక్ట్ చేసుకునే వేరియంట్ బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా కేటగిరీ ఫీ వచ్చేసి మనకి మొత్తానికి గ్రూప్ బట్టి 1.5 నుంచి 2.5 లాక్స్ వరకు ఖర్చు అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను కమెంట్స్లో చదివింది మాత్రమే, అంటే రివ్యూస్లో చూసింది మాత్రమే. ఎగ్జాక్ట్ ఫీజు కావాలంటే మనం కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా కాలేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే మనకి వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ అండ్ క్లాస్ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సెంట్రల్ లైబ్రరీ ఉంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంది అండ్ దాంతోపాటు మనకి క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఎవరైతే డే స్కాలర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ వీటితో పాటు మనకి రీసెర్చ్ పరంగా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. మనకి ఆర్ఎండి సెల్ ఉంది, పేటెంట్ సెంటర్ ఉంది, జర్నల్స్ పబ్లికేషన్స్ చేయాలంటే మీకు ఆ సపోర్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీంతోపాటు కాన్ఫరెన్స్ రూమ్ కూడా ఉంది. అండ్ మనకి చేసే రీసెర్చ్కి కొన్ని ఆర్గనైజేషన్ నుంచి మనకి ఏంటి అంటే సపోర్ట్ కూడా వస్తుంది. సో వీటన్నిటికీ వీళ్ళు సెపరేట్గా సెల్ పెట్టి మెయింటైన్ చేస్తారు. సో మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా ఐడియాస్ని వీళ్ళైతే ఇంప్లిమెంట్ చేస్తారు. దీంతోపాటు మనకి ఎన్ఎస్ఎస్ యూనిట్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అండ్ అదేవిధంగా ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఉంది. సో ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ సెంటర్ అంటే మనకి ఏమైనా స్టార్టప్ స్టార్ట్ చేయాలని మీకు ఐడియాస్ ఉంటే దానికి సంబంధించిన సపోర్ట్ కూడా వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్గా కాలేజ్ అయితే బాగా ఉంది. సో లైబ్రరీ పరంగా, ల్యాబొరేటరీస్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కాలేజ్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే 2023 బ్యాచ్ ప్లేస్మెంట్స్ కూడా జరిగినాయి. 2023 బ్యాచ్లో హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చేసి 45 లాక్స్ పర్ యానం అండ్ 2022 బ్యాచ్లో వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 32 లాక్స్ పర్ యానం అయితే వచ్చింది. రెండు అమెజాన్ నుంచి వచ్చినాయి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి విప్రో నుంచి 341, టీసీఎస్ నుంచి 137, ఇన్ఫోసిస్ నుంచి 94, క్యాప్జెమినీ నుంచి 89, మొత్తం టోటల్ 1005 ఆఫర్స్ అయితే వచ్చినాయి. సో ఇంకా స్టిల్ కంటిన్యూయింగ్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనం ఒకసారి డీటెయిల్గా ఏ కంపెనీస్ అయితే రిక్రూట్మెంట్కి వచ్చినాయో ఇక్కడ చెక్ చేసుకుందాము. సో ఇక్కడ ప్లేస్మెంట్ రికార్డ్కి వెళ్తే మనకైతే మొత్తం ఎన్ని కంపెనీస్ వచ్చినాయో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్ మనకి 54 కంపెనీస్ అయితే వచ్చినాయి. సో ఇంకా అప్డేటెడ్ కాదు, మనకి ఏంటంటే 1005 ఆఫర్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు దాకా. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి యాక్సెంచర్, విప్రో, క్యాప్జెమినీ, జెన్క్యూ, హెక్సావేర్ ఇలా చాలా కంపెనీస్ నుంచి మనకైతే జాబ్ ఆఫర్స్ అయితే వచ్చినాయి. సో ఆల్రెడీ చెప్పాను కదా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 45 లాక్స్ పర్ యానం, మనకి మంచి ప్లేస్మెంట్ రికార్డ్ అయితే ఇక్కడ ఉంది. సో ఎవరైతే బీటెక్ చదవాలి అనుకుంటున్నారో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఉన్న కాలేజెస్లో కూడా. సో ఇక్కడ మనకి మొత్తం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండ్ అదేవిధంగా మనకి ఎంఎన్సీ కంపెనీస్ కూడా చాలా విజిట్ అయినాయి. సో మోర్ దాన్ 54 కంపెనీస్ విజిట్ అయినాయి. సో మనకి ఎవరైతే సిఎస్ఈ ఈసీ చదువుతున్నారో వాళ్ళు మ్యాక్సిమం మెంబర్స్ అయితే ప్లేస్ అయిపోయారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూషన్ కోడ్ వచ్చేసి ఎల్ఐఈటీ, లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2008లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇక్కడ మీరైతే మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు కావాల్సిన గ్రూప్ బట్టి మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నేను మీకు సిఎస్ఈ కట్ ఆఫ్ అయితే చెప్తున్నాను. సో ఇక్కడ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఓసీ బాయ్స్కి 16,129 క్లోజ్ అయింది, ఓసీ గర్ల్స్కి 20,943 క్లోజ్ అయింది, ఎస్సీ బాయ్స్కి 70,519, ఎస్సీ గర్ల్స్కి 90,011 క్లోజ్ అయింది. అండ్ అదేవిధంగా ఎస్టీ బాయ్స్కి 110,648, గర్ల్స్కి 128,436, బీసీఏ బాయ్స్కి 32,069, గర్ల్స్కి కూడా 32,069, బీసీబీ బాయ్స్కి 33,942, గర్ల్స్కి 36,361, బీసీబీ బాయ్స్కి 69,254, బీసీసీ గర్ల్స్కి 115,700, బీసీసీ బాయ్స్కి
19,929, గర్ల్స్కి 23,988, బీసీఈ బాయ్స్కి 118,421, బీసీఈ గర్ల్స్కి 118,421తో క్లోజ్ అయింది. ఓసీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్కి 13,548, గర్ల్స్కి 12,293తో క్లోజ్ అయింది. అండ్ ఫీ స్ట్రక్చర్ ఆల్రెడీ చెప్పాను కదా మనకి 35,000 అయితే ఉంటుంది.